అందరికీ నమస్కారం. కుంచెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ బ్యాంక్ తాలూకా చెక్కులు కానీ చెక్ బుక్లు కానీ పనికిరావు. ఏంటంత సడన్గా మీరు ఇలా చెప్తున్నారు అంటే, ఇది పబ్లిసిటీ అవ్వక కొంత జాప్యం జరగడం వాస్తవమే. అసలు ఇప్పటికే పేపర్లో న్యూస్లో రావాలి. ఎందుకంటే రెండు బ్యాంకులు ఏం చేశాయంటే, చెక్ బుక్లపై ఒక నిబంధనలు పెట్టాయి. ఎందుకంటే ఇకపై ఆ చెక్కులు చెల్లవు, చెక్ బుక్లు మార్చుకోవాలి అని. ఏ బ్యాంకులు అంటే, ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు బ్యాంకుల వారు కూడా ఇష్యూ చేసిన చెక్ బుక్లు పనికిరావు. 1 అక్టోబర్ నుండే పనికిరావు అనమాట ఇది. అయితే ఎందుకు పనికిరావు అంటే, వాటి స్థానంలో కొత్త బుక్లు తీసుకోవాలి. ఈ రెండు బ్యాంకులని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం వల్ల ఈ చెక్ బుక్లు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏం చేస్తారంటే, బుక్ చెక్ బుక్ రెండు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాలూకా బుక్ ఇస్తారు. ఈ ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తర్వాత యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండింటి కూడా వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అలహాబాద్ బ్యాంక్ చెందిన చెక్ బుక్లు కూడా చెల్లవు, అవి కూడా కొత్తవి తీసుకోవాలి. ఆ బ్యాంకుని పిఎంబీ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. అందువల్ల పెద్ద సమస్య ఏం కాదు. బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి మీ పాత బుక్లు ఆ నెంబర్లు ఇవన్నీ కూడా నింపి వాళ్ళకి ఇచ్చినట్టయితే మళ్ళీ మీకు కొత్త చెక్ బుక్ ఇస్తారు. పాతవి ఎన్ని లీవ్స్ ఉండిపోయి ఏంటనేది కౌంట్ చేసి ఆ లీవ్స్తో సహా వాళ్ళు తీసుకుని దాన్ని పూర్తిగా పనికి రాకుండా చేస్తారు. మీకు కొత్త చెక్ బుక్లు అనేటువంటివి ఇస్తారు. ఎవరైనా ముందుగా చెక్కులు ఇష్యూ చేస్తుంటే వాళ్ళు నోటీసులు ఇవ్వడమో లేకపోతే కొత్త చెక్కులు తీసుకోవడం చేయాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది ఇమీడియట్గా చేయాలి. అలా కాని పక్షంలో మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కొంచెం చూసుకోవాల్సిందిగా ఉంటుంది. అందుకే ఈ వీడియో అర్జెంటుగా పెట్టడం అనేది జరిగింది. జై హింద్, భారతమాతాకి జై.